హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉత్తర కర్ణాటక స్పెషల్ బేలచారు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కందివేళ్ళు తీసుకుంటున్నాను. ఈ కప్పతోటి 2 కప్పులు తీసుకుంటున్నానండి. కందివేళ్ళు ఈ కప్పతోటి నేను 2 కప్పులు తీసుకుంటున్నానండి. తర్వాత కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు 10 15 తీసుకోవాలండి. ఇలా నేను పొట్టు తీసి ఉంచాను. తర్వాత కారము తగినంత 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కొద్దిగా బెల్లం, అలాగే టమాటా ముక్కలు 1-2 కట్ చేసి పెట్టానండి. అలాగే ఉల్లిపాయ నేను ఇక్కడ 1 తీసుకున్నానండి, చిన్నది. తర్వాత కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దామండి. ఇక్కడ నేను 1/2 గంట సేపు బ్యాళ్ళు ఉడకబెట్టి ఉంచాను కదా, ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి, 90% దాకా బ్యాళ్ళు ఉడకాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేయాలండి. పసుపును అలాగే కొద్దిగా నూనె కూడా వేయాలి. నూనె వేస్తే తొందరగా ఉడుకుతాయి బ్యాళ్ళు. ఇలా సగం బ్యాళ్ళు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలండి. చూసారు కదా, ఇలా టమాటా ముక్కలు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి. 1.5 స్పూన్ నేను కారం వేస్తున్నానండి. వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అంతా వేసాం కదండి, ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు పైన చారంతా తీసేసి కొద్దిగా పప్పు గుత్తితోటి మ్యాష్ చేయాలండి. మళ్ళీ మెత్తగా చేయకూడదు, అలాగే కొద్దిగా బేళ బేళలు ఉండాలి, అప్పుడే చారు బాగుంటుంది. ఇలా చారు అంతా వంచేసిన తర్వాత పప్పు గుత్తితోటి ఇలా కొద్దిగా బాగా మెదపాలండి. మ్యాషర్ తోటి కూడా అనొచ్చు, చాలా మెత్తగా కూడా అనకూడదు. అలాగే కొద్దిగా బేళ బేళలు ఉంటేనే చారు బాగుంటుంది. చూసారు కదా, ఇంకా కొద్దిగా ఇలా అన్న తర్వాత సరిపోతుందండి. ఇలా ఇంత మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇలా బేళ బేళ ఉండాలి. ఇప్పుడు తీసిండే రసం ఉంటుంది కదా, అది కూడా వేసేయాలి. ఇలా మొత్తం అంతా నేను వేసేస్తున్నాను. బేళచారు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా బేళ బేళ మాత్రమే ఉండాలి. ఇలా ఉంటే చారు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఇక్కడ నేను 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1 స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే చారుకి బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసి బాగా వేగాలి. ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు చారులోకి వేసేయాలి. ఇప్పుడు తాలింపుని నేను చారులోకి వేస్తున్నానండి. ఇలా వేసేసి బాగా ఒకసారి ఉప్పు అంతా సరిపోయిందో లేదో చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసానండి నేను. ఆ వీడియో కొద్దిగా మిస్ అయింది, మీరు కొద్దిగా బెల్లం కూడా వేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, బేళచారు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.